కింగ్ నాగార్జున వెండితెర సమ్మోహనాస్త్రం మూడున్నర దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ స్వీట్ సిక్స్టీ క్లబ్ లోను గ్లామర్ తో కనువిందు చేస్తున్న మన్మధుడు అలాంటి నాగ్ని తెలుగు నాట కింగ్ ని చేసిన టాప్ పది జనరంజక చిత్రాలేంటో ఇప్పుడు చూసేద్దాం మొదటిగా గీతాంజలి అప్పటి యువతకి సరికొత్త ప్రేమ కథని పరిచయం చేసిన చిత్రం ఇది ఇందులో క్యాన్సర్ వ్యాధికి గురైన యువకుడు ప్రకాష్ గా తన సహజ నటనతో ఆకట్టుకున్నారు నాగ్ ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ఈ సినిమాకి మ్యూజిక్ మెస్ట్రో ఇలయరాజా పాటలు స్పెషల్ గా నిలిచాయి అసెట్ గా నిలిచాయి ఇక తర్వాతది శివ టాలీవుడ్ ట్రెండ్ సెటర్స్ లో శివ ఒకటి ఈ సినిమాతోనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరంగేట్రం చేశారు ఇందులో విభిన్న ఛాయలున్న పాత్రలో తన అద్భుత అభినయంతో అలరించారు నాగ్ హిందీలోనూ ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ అయ్యి అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక మూడవది ప్రెసిడెంట్ గారి పెళ్ళాం శివ తర్వాత ట్రాక్ తప్పిన నాగార్జున కెరీర్ ని మళ్లీ విజయపదంలోకి తీసుకొచ్చిన సినిమా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ఈ చిత్రాన్ని ఏ కోదండరామరెడ్డి తెరకెక్కించారు ఇందులో పల్లెటూరు యువకుడు రాజాగా మాస్ ని భలేగా ఎంటర్టైన్ చేశారు నాగ్ ఇక తర్వాత హలో బ్రదర్ తెరపై ఒక్క నాగార్జున కనిపిస్తేనే ఫ్యాన్స్ కి మస్తు ఎంటర్టైన్మెంట్ అలాంటిది రెండు పాత్రలు దర్శనమిస్తే అది హలో ఇటు చేసి బ్లాక్ బస్టర్ బొమ్మే ప్రముఖ దర్శకుడు ర్శకుడు సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దేవా రవివర్మగా తన ద్విపాత్రాభినయంతో అభిమానులను భలేగా అలరించారు ఈ అక్కినేని వారి హ్యాండ్సమ్ స్టార్ ఇక తర్వాతది నిన్నే పెళ్లాడతా కుటుంబ ప్రేక్షకులకు నాగ్ని ఎంతో దగ్గర చేసిన సినిమా నిన్నే పెళ్లాడతా ఇందులో సీను పాత్రలో ఎంతో న్యాచురల్ గా కనిపించి మురిపించారు కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో టబుతో నాగ్ పండించిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఇప్పటికీ చర్చనీయాంశమే ఇక తర్వాత చిత్రం అన్నమయ్య నా కెరీర్ ని అన్నమయ్యకి ముందు తర్వాత అన్నంతగా ప్రభావం చూపిన సినిమా ఇది నిజంగా అన్నమయ్య అంటే ఇలానే ఉంటారేమో అన్నట్లుగా పాత్రలో ఒదిగిపోయారు నాగ్ దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా తొలి నందిని అందుకోవడమే కాకుండా స్పెషల్ మెన్షన్ కేటగిరీలో జాతీయ పురస్కారం కూడా సొంతం చేసుకున్నారు నాగార్జున ఇక తర్వాత చిత్రం చెప్పుకుంటే నువ్వొస్తావని అన్నమయ్య చిత్రం తర్వాత సరైన విజయలేని నాగ్ని మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చిన చిత్రం నువ్వొస్తావని ఇందులో చిన్ని కృష్ణ పాత్రలో జీవించేశారు నాగ్ ఈ స్టార్ రోల్తో మహిళా ప్రేక్షకులకు మరెంతో దగ్గరైపోయారు నూతన దర్శకులు విఆర్ ప్రతాప్ రూపొందించిన నువ్వొస్తావని అప్పట్లో ఓ సంగీత సంచలనం ఇక తర్వాత చెప్పుకోవాలంటే మన్మధుడి చిత్రం అమ్మాయిలంటే అస్సలు పడని అభిరామ్ అనే యువకుడిగా నాకు ఎంటర్టైన్ చేసిన మూవీ మన్మధుడు ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ విజయభాస్కర్ డిక్టోరియల్ నాకి సరికొత్త అభిమాన గణాన్ని అందించింది ఇక మన్మధుడు అనే టైటిల్ కాస్త నాగుకి ముద్దు పేరైపోయింది ఇక తర్వాత చిత్రం మనం ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు కలిసి నటించడం అంటేనే ఓ అపురూపమైన అంశం దానికి ఓ అద్భుతమైన కథతోడైతే అది మనం చిత్రమే ఇటు తండ్రి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతోనూ అటు తనయుడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యతోనూ నాగ్ స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ మెమరబుల్ మూవీని విక్రమ్ కుమార్ తీర్చిదిద్దారు ఇక చివరాఖరిగా పదవ చిత్రం సోగ్గాడే చిన్ని నాయన తండ్రి కొడుకులుగా నాగార్జున నటించిన మాస్ ఎంటర్టైనర్ ఇది అంతేకాదు నా కెరీర్ లోనే హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచిన సినిమా కూడా ఇదే నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో బంగారాజు రాముగా మెస్మరైజ్ చేశారు కింగ్